మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను జరిపేసే ప్రయత్నంలో ఉన్నారు ఇరు దేశాల ప్రేమికులు పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జి పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారతదేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్కు ప్రయాణమైంది కాకపోతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకొని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ యూపీలోని కైలర్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నివాసం ఉంటున్న అంజుకు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లాతో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది కొద్ది రోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది అనుకుందే తడువు సాహసం చేసి సరిహద్దు దాటేసి డీర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది విషయం తెలుసుకున్న డీర్ పోలీసులు వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీస్ అధికారి ముస్తక్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారం అందడంతో వారు భీవాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ మాకు రెండు వేల ఏడులో పెళ్లి జరగగా పదిహేనేళ్ల పాప ఆరేళ్ల బాబు ఉన్నారని తెలిపారు నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలు ఉన్నాయని నాకు తెలియదు గురువారం తాను స్నేహితురాలని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిందని తర్వాత తాను చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్ళిన విషయం తెలిసిందన్నారు ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్ ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలుచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్ సచిన్ మీనాల ప్రేమకి అంజు నస్త్రుల ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి ఇద్దరు పెళ్ళై పిల్లలున్నవారే ఇద్దరు ప్రేమలకు సోషల్ మీడియా అనే వేదిక పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు కాకపోతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారతదేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది అదొక్కటే వ్యత్యాసం